హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. హెల్త్ అయితే ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయ్యింది. డాక్టర్స్ చెప్పిన ప్రికాషన్స్ని పాటిస్తున్నాను. లేసేటప్పుడు కూర్చునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఎక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నానో వాటిని అవాయిడ్ చేస్తున్నాను. ఎక్కువగా స్లీపింగ్ పొజిషన్, లేసి నా పని నేను ఎంతసేపు చేయగలుగుతానో వాటిని చేసుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ చాలామంది హెల్త్ కోసం కామెంట్స్ రూపంలో మీ యొక్క బ్లెస్సింగ్స్ని షేర్ చేశారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియోకి వస్తే, రాబోయే శ్రావణ మాసం అలాగే వరలక్ష్మీ పూజకి కావాల్సిన మంగళకరమైన వస్తువులు, సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా ఉండే బ్రాస్ కలెక్షన్స్ ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే లేటెస్ట్ వీడియో కాదండి, ఆల్రెడీ నా గ్యాలరీలో ఉన్న ఓల్డ్ వీడియో. ఆ ఓల్డ్ వీడియోని ఎడిట్ చేసి కొన్ని చేంజెస్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా రాబోయే శ్రావణ మాసం కోసం సాయి పూజా సామాగ్రి వాళ్ళు ఏదైనా లేటెస్ట్ కలెక్షన్స్ కానీ డెకార్ ఐటమ్స్ కానీ ఏది తీసుకొచ్చిన వీడియోస్ని వాట్సాప్ ద్వారా పంపించమన్నాను. వాళ్ళు ఒకవేళ షేర్ చేస్తే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ వీడియో కంప్లీట్గా చూద్దాము. ముందుగా మీరైతే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్న పూజా సామాగ్రి కానీ మంగళకరమైన వస్తువులు మాక్సిమం అందరికీ ఐడియానే ఉండుంటుంది. ముందుగా మనము గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శ్రీఫలము, తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే జర్మన్ సిల్వర్ గోల్డ్ కోటెడ్తో ఉన్న 108 ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా పూజకి ఉపయోగించేవే. ముఖ్యంగా సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేనిది ఒకటి ఉంటుందండి, ఒక కలెక్షన్, రియల్ పర్ల్స్. ఇవి కేవలము పూజ కోసమే యూస్ చేస్తారు. ఈ పర్ల్స్కి ఎలాంటి హోల్స్ ఉండవు. మనము మాలలాగా కూడా వెయ్యలేము, చేసుకోలేము. స్పెషల్గా పూజ కోసమే తెప్పిస్తారు. ఈ ముత్యాలు గుడికి కూడా డొనేట్ చేస్తూ ఉంటారంట. ఏదైనా టెంపుల్లో పూజ కానీ, పెద్ద పెద్ద పూజలు జరుగుతూ ఉంటాయి, కళ్యాణోత్సవము, అలా వాటికి కూడా ఇలా 108 కానీ కొన్ని ముత్యాలు ఇస్తూ ఉంటారు. మన ఇంటి కోసము 108 ముత్యాలతో చక్కగా అష్టోత్తరాలతో పూజ చేసుకోవచ్చు. లేదా కుబేర కుంచము, అలాగే ధాన్యబుట్టలో కూడా మనము ఈ ముత్యాలని అలా ఫిల్ చేసి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెడితే కూడా చాలా నిండుగా కలగా ఉంటుంది. అలాగే పచ్చకర్పూరంతో హారతి, పచ్చకర్పూరం కూడా అలా పూజామందిరంలో ఉంచుకుంటే చాలా మంచిది అని అంటారు. శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్స్ అయితే సాయి పూజా సామాగ్రి వాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ లోకల్గా ఉన్నవాళ్ళు వచ్చే ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ హ్యాండిల్ చేయలేము అని చెప్తారు. సో అందుకే నేను ఇంత ఎర్లీగా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇవి కొనుక్కోవాలి, ఇవి తీసుకోవాలి అనైతే నేను చెప్పట్లేదండి. అసలు ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని పోస్ట్ చేయట్లేదు. ఇలాంటివి కావాలి, అసలు ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అని కొంతమంది సర్చ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసము ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నైవేద్యం గిన్నెలు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ దాకా కూడా ఉంటాయి. మీరు ఇలా సెట్గా తీసుకోవచ్చు, లేదు విడివిడిగా అంటే విడివిడిగా ఇవ్వరండి. బౌల్స్
సెట్ ఆఫ్ 5 కానీ 6 కానీ 9 కానీ 11 కానీ అలా ఇస్తారు. ప్లేట్తో పాటు బవల్స్ కూడా కావాలి అనుకుంటే మీరు వాళ్ళకి వాట్సాప్ ద్వారా మీ యొక్క నీడ్ని షేర్ చేయండి. స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి డీటెయిల్స్ క్లియర్గా మీతో షేర్ చేసుకుంటారు. ఇలా మనం చక్కగా ఒక ప్లేట్లో 5 నైవేద్యం బవల్స్ కానీ లేకపోతే మంగళకరమైన వస్తువులు ఇలా మనము చక్కగా పెట్టుకోవచ్చు. లేదా పూజకు కావాల్సిన పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ఇలా మనము పూజకి ఏది అవసరమో అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో లలితాదేవి అమ్మవారి కామాక్షి దీపం కానీ లక్ష్మీదేవి అమ్మవారి కామాక్షి దీపము ఇలాంటివి పెద్ద సైజులో యాంటిక్ ఫినిషింగ్తో ఉన్నాయండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను. మన ఫ్యామిలీ అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. చాలామంది ఓల్డ్ వీడియోస్ని మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళందరి కోసము కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వచ్చు. ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను. యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న దీపాలు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎప్పుడైనా కూడా కామాక్షి దీపం తీసుకునేటప్పుడు అటు మనకి మెయిన్ హెడ్ దగ్గర ఉన్న చిన్న చిన్న నాబ్స్ లాంటి డిజైన్ ఉంటుంది కదా, అది కౌంట్ చేయాలి అని అంటారు. అంటే ఎలా, లాభం నష్టం, లాభం నష్టం, లాభం నష్టం, ఫైనల్గా లాభం అని వచ్చేలాగా ఉండాలి అని అంటారు. మ్యాక్సిమం అలాగే ఉంటాయండి. ఏదో 1 or 2 పీసెస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం లాభంతోనే ఎండ్ అయ్యేలాగా మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. అలాగే కుబేర దీపం, పెద్ద సైజులో ఉన్న కుబేర దీపం, ఎప్పుడైనా అఖండ దీపంలాగా వెలిగించుకోవాలి అనుకుంటే ఇలాంటి దీపాలు కూడా యూస్ చేసుకోవచ్చు. శుక్రవారం పూట, మంగళవారం పూట, అమావాస్య పూట అలా చాలామంది స్పెషల్గా పూజ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ అండి. షో పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. గిఫ్ట్ రూపంలో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర బ్రాస్ తాంబూలం ప్లేట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పెద్ద సైజులో. లోకల్గా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర కెనరా బ్యాంక్కి ఆపోజిట్లోనే ఉంటుంది సాయి పూజ సామాగ్రి. ఆ షాప్కి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి మీరు ఇంకా మీకు కావాల్సినవి, ఇంకేదైనా చూడాలి అనుకునేవి కూడా చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొనాలి అని ఏం లేదండి. జస్ట్ ఒకసారి అలా మనము అవుట్డోర్ షాపింగ్ లాగా కూడా చేయొచ్చు. అలాగే ఇంకొకటి కల్పవృక్ష దీపాలు. కల్పవృక్ష దీపాల్లో నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇవి కూడా పూజలో పెట్టుకుంటారు, షో పర్పస్ లాగా, హోమ్ డెకార్ పీస్ లాగా యూస్ చేస్తారు. ఏదైనా కూడా మనకి నచ్చినట్టు మనం ఆర్గనైజ్ చేసుకోవటమే. కల్పవృక్షము ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది అని అంటారు. ఇలా కల్పవృక్షంలో ఏదైనా విగ్రహం పెట్టుకుని కూడా చక్కగా అభిషేకాలతో కూడా పూజ చేసుకోవచ్చు, దీపారాధన చేయొచ్చు. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు, ప్యారెట్ హ్యాంగింగ్ దియాస్. ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ హ్యాంగింగ్ దియాస్ పూజా మందిరంలో లేదంటే మనం ఏదైనా స్పెషల్గా అకేషనల్గా పూజ చేసేటప్పుడు అటు ఇటు పెట్టుకుని పూజ చేస్తే చాలా కలగా ఉంటుంది. మన ఛానల్లో మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు. సో ఫైనల్గా ఈ వీడియోలో రాబోయే శ్రావణ మాసం కోసం లక్ష్మీదేవి అమ్మవారికి వరలక్ష్మీ పూజకి కావాల్సిన మంగళకరమైన వస్తువులు, అలాగే సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉండే బ్రాస్ కలెక్షన్స్, దీపాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.